वेलकम टू माय चैनल ఈరోజు వీడియోలో నేను దివాళీ కోసం నేను ఏమేం కొన్నానో మీకు మీతో షేర్ చేసుకోబోతున్నాను. స్పెసిఫికలీ జస్ట్ డెకొరేషన్ ఐటమ్స్ మాత్రమే, నాట్ మై శారీస్ ఆర్ జ్యువెల్స్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. జస్ట్ డెకొరేషన్ కోసం అని దివాళీ కోసం స్పెసిఫిక్గా ఏం కొన్నాను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇది అన్నీ సపరేట్ ఇండివిజువల్ పీసెస్ లాగా వచ్చాయండి. ఇవన్నీ మనం జాయిన్ చేస్తే మనకి జస్ట్ అదొక డిజైన్ లాగా కనబడేలాగా, రంగోలీ అన్నమాట. ఇది రెడీమేడ్ రంగోలీ అనుకున్నాను నేను, అందుకని అలా తీసుకున్నాను. నెక్స్ట్ ఇలాంటివి తీసుకున్నాను. ఇవి కూడా జస్ట్ దీపాలు పెట్టడానికి డెకొరేటివ్ క్యాండిల్ హోల్డర్స్. యాక్చువల్గా ఇలాంటి కూడా రెండు తీసుకున్నాను. ఇలా ఇక్కడ బ్లూ కలర్ పూసలు లాంటివి వచ్చేది మీకు, దీంట్లో వచ్చి క్యాండిల్ అలా ఏదైనా పెట్టచ్చు. కలర్ షేప్లో వచ్చాయి ఇలాంటివి, డిఫరెంట్ కలర్స్లో వచ్చాయి. సో నేనైతే పింక్ తర్వాత బ్లూ అండ్ ఇలా ఆరెంజ్ అండ్ గ్రీన్ అని రెండు టూ పేర్స్ తీసుకున్నాను. ఒక్కో కలరు ఒక్కో పేర్ తీసుకున్నాను. ఇవన్నీ మాత్రం మేడ్ ఇన్ ఇండియా కాదండి, ఇవి మేడ్ ఇన్ చైనానే. నేను ఇండియన్ ప్రొడక్ట్స్ కొనడానికి చాలా వెతికాను. నాకు యాక్చువల్లీ అన్ని స్టోర్స్లో ఇండియా ప్రొడక్ట్స్ దొరకవు. ఇవి మైకల్స్లో తీసుకున్నట్టున్నాను నేను. మైకల్స్ హాబీ లాబీలో నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, బట్ అందులో చాలా వెతికాను. నాకు ఇండియన్ ప్రొడక్ట్స్ ఏమీ దొరకలేదు. సో ఫైనలీ నాకు చాలా నచ్చాయి అనేసి ఇంకా మేడ్ ఇన్ చైనా ఉన్న తీసుకున్నాను. బట్ ఇవి ఇయర్ తీసుకోలేదులేండి, ఇయర్ అయితే అన్ని ఇండియావే తీసుకున్నాను. తర్వాత ఇలాంటి ఫ్లవర్స్, ఇవి ఫ్లవర్స్ని ఐ థింక్ బంతి చామంతి ఏవో అంటారు అనుకుంటా. ఇవి ప్లాస్టిక్వే, ఇలా దండ అలా దొరుకుతుంది. ఇలాంటి రెండు తీసుకున్నాను, లైక్ స్టేర్స్ అలాంటివి ఏమైనా డెకరేట్ చేయడానికి బాగుంటాయి అనేసి. ఇవి ప్లాస్టిక్ పేపర్ కాదు, ప్లాస్టిక్ ఫ్లవర్స్ తీసుకున్నాను. ఇలాంటి రెండు తీసుకున్నాను. సో ఇక్కడ యాజ్ యూ కెన్ సీ దీస్ ఆర్ ద డెకొరేటివ్ దియాస్. ఇలాంటివి ఒక టూ తీసుకున్నాను. డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. అండ్ స్పెసిఫిక్గా నేనైతే మేడ్ ఇన్ ఇండియా ఇదైతే చూసానండి, ప్రొడక్ట్ ఆఫ్ ఇండియా. నేను వెతికి మరి ఇండియావే తీసుకోవాలి అని చెప్పి వెతికాను. ఇండియన్ గ్రోసరీ స్టోర్లో దొరికాయి ఇవి నాకు, అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. యాజ్ సూన్ యాజ్ ఐ సా ఇట్ ప్రొడక్ట్ ఆఫ్ ఇండియా అని అది తీసుకొని కార్ట్లో వేశాను. ఇదొకటి. నెక్స్ట్ ఇవి కొంచెం వెరైటీగా ఉన్నాయి. ఇవి యాక్చువల్గా చూడ్డానికి మన తులసి కోటలా ఉంది దీపం, బట్ ఇక్కడ క్యాండిల్ ఇచ్చారు. ఇది కూడా సేమ్ ప్రొడక్ట్ ఆఫ్ ఇండియా కనబడుతుంది కదా, ప్రొడక్ట్ ఆఫ్ ఇండియా అని చూసి చూడగానే నేను ఇది తీసుకున్నాను. యాక్చువల్గా చాలా ఐటమ్స్ ఇక్కడ ఇండియావే అసలు దొరకవండి మనకి. నేను మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటాను ఇండియన్ ఐటమ్స్ కొనుక్కుంటే. మన ఇండియన్ ఎకానమీకి కూడా కాంట్రిబ్యూట్ అవుతుంది, మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుందని. నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐ ట్రై టు లుక్ ఫర్ ప్రొడక్ట్స్ దట్ ఆర్ మేడ్ ఇన్ ఇండియా. సో నాకు ఈసారి మాత్రం ఈ రెండు దొరికాయి. తర్వాత కొన్ని కలర్స్ తీసుకున్నానండి, లైక్ ఇక్కడ ముగ్గు వేయడానికి మనకి నేను నాకు ఇలా డిఫరెంట్ కలర్స్ కనిపించాయి ఇండియన్ గ్రోసరీ స్టోర్లోనే. ఐ థింక్ దిస్ ఇస్ ఆల్సో ఫ్రమ్ ఇండియా. దీని మీద అయితే ఏం మార్క్ ట్యాగ్ అయితే లేదు, మేడ్ ఇన్ ఇండియా చైనా అనైతే ఏం లేదు. దిస్ ఇస్ ఆల్ ఇట్ హ్యాస్. సో ఇది ఇండియాలోనే అని అనుకుంటున్నాను. ఇలాంటివి సేమ్ ఇది వైట్ కూడా, ఇలా బాటిల్లో దొరికింది. తర్వాత ఇదేమో గ్రీన్, ఇది వచ్చేసి పింక్ అండ్
ఇదేమో పర్పుల్. ఈ కలర్స్ మాత్రం నాకు కనిపించాయి ఇండియన్ గ్రోసరీలో. సో ఇవన్నీ తీసుకున్నాను. ఈసారి రంగోలీ వేయడానికి పనికొస్తాయిగా అందుకని. నెక్స్ట్ ఇలాంటిది ఒకటి కొన్నాను. ఇది బేసిక్గా ఏంటంటే ఇలా డిఫరెంట్ పీసెస్ వచ్చాయి. నెక్స్ట్ ఇలా ఇవి గోల్డెన్ పెటల్స్ లాంటివి తీసుకున్నానండి. ఇవి ఒక బంచ్లో 1000 అని చెప్పారు, 1000 పెటల్స్ అని చెప్పారు. ఇక్కడ యుఎస్లో వాళ్ళు వెడ్డింగ్స్కి ఇవి వాడతారు, లైక్ టేబుల్స్ మీద వాళ్ళ డెకరేషన్ చేయడానికని అలా చల్లేస్తారు అన్ని టేబుల్స్ మీద. ఇంకా నేను ఏమైనా మళ్ళీ ఐడియాస్ వస్తాయేమో అని కొనేసాను. కొనేటప్పుడైతే నాకేం ఐడియాస్ లేవు, బట్ నాకు బాగా నచ్చాయి అండ్ రివ్యూస్ కూడా బాగా ఉంటేను ఇవన్నీ కొన్నాను. ఎగ్జాక్ట్గా ఇది ఏదో ఫ్లవర్ పెటల్లాగా ఉంది, ఇండివిజువల్ ఫ్లవర్ ఈ వేకుల్లా ఉన్నాయి, బట్ దే ఆర్ ఆల్ గోల్డెన్, చాలా చాలా షైనీగా ఉన్నాయి. చూడ్డానికి అయితే చాలా బాగున్నాయి ఇవి. అండ్ దీస్ ఆర్ మేడ్ ఆఫ్ క్లాత్, పేపర్ కాదు, దిస్ ఈజ్ మేడ్ ఆఫ్ క్లాత్, ఏదో క్లాత్ లానే ఉంది ఇది, గోల్డెన్ కలర్ క్లాత్తో చేశారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ఫోమ్ ఫ్లవర్స్ తీసుకున్నానండి. ఇవి నేను బేసిక్గా 2 కలర్స్ తీసుకున్నాను. 1 ఇది రోజ్ లాగా కనబడుతుంది, రెడ్, నైస్ రెడ్. తర్వాత ఇది వచ్చేసి వైట్. సో దీనికి కూడా నాకు ఇంకా ఐడియాస్ అయితే ఏమీ లేవు, తీసుకునేటప్పుడు ఐడియాస్ లేవు, బట్ వస్తాయిలే ఐడియాస్ మన డెకరేషన్ స్టార్ట్ చేస్తే అనేసి ముందే తీసేసుకున్నాను. చూడ్డానికి అయితే చాలా క్యూట్గా ఉన్నాయి, రియల్గా ఎగ్జాక్ట్ రోజ్ షేప్లోనే ఉన్నాయి. సో ఇవి కూడా తీసుకున్నాను. సో దట్స్ ఇట్ అండి, దట్ బ్రింగ్స్ అస్ టు ది ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు నచ్చకపోయినా కూడా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.